ఇస్రాయలీ సేన మరోసారి సత్తా చాటింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాల్లో సమిష్టిగా రాణించి కొలంబో టెస్ట్ ను కొల్లగొట్టింది. ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో సునాయాస విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 622 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పుజారా, రహానే సెకండరీలతో చెలరేగా రాహుల్, అశ్విన్, సాహా, జడేజా అర్ధ సెంచరీలు సాధించారు. ఆ తర్వాత భారత బౌలర్లు శ్రీలంక జట్టును ఈ స్కోరులోపే 2 సార్లు ఆలౌట్ చేశారు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 183 పరుగులకే చాప చుట్టేసిన లంకేయులు 2 ఇన్నింగ్స్ లో మాత్రం కాస్త పోరాట పటిమ కనబర్చారు. కరుణరత్ని, కుషాల్, మోండీ సెంచరీలతో గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. అయితే 4వ రోజు భారత స్పిన్నర్లు విజృంభించడంతో పరిస్థితి తారుమారైంది. ముఖ్యంగా జడేజా అద్భుత ప్రదర్శనతో 5 వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించాడు. 2వ ఇన్నింగ్స్ లో లంక 386 పరుగులకు ఆలౌట్ అయింది. అశ్విన్, పాండ్యాకు చెరో 2 వికెట్లు దక్కాయి. ఈ విజయం ద్వారా 3 టెస్టుల సిరీస్ ను మరో టెస్ట్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పోర్ట్స్ కరెస్పాండెంట్ నరేష్ ఫోన్ లైన్ లో అందించడం సిద్ధంగా ఉన్నారు. నరేష్, భారత్ సాధించుకునే ఈ విజయాన్ని ఏ విధంగా చూడాలి, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? Got 600 in 2 occasions. This man hasn't played any part of it. That's how strong this Indian team has been. Yeah, it was hard work for the Indian bowlers, but they got there courtesy of that massive first inning score, 622. What a milestone for Ashwin and Jadeja as well. It's the third time in Test match cricket history. Straight up in the air. Ashwin will pick up the last wicket and it'll be another win for India by an innings and 53 runs. Fantastic performance, their 8th win in Sri Lanka, most by a visiting team along with Pakistan. An 8th consecutive series win for India as well. Only Australia have won more in a row